కాళహస్తి పట్టణంలోని భిక్షాల గాలి గోపురం వద్ద స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ మరియు వైకాపా చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు అనంతరం ఈ కార్యక్రమంపై చిత్తూరు జిల్లా అనంతరం ఈ కార్యక్రమంపై చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రక్షణకై శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి పట్టణంలోని భిక్షాల గాలి గోపురం వద్ద జగనన్న ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రజలు ఇంట బయట ఈ మాస్కులు ధరించి తగు రక్షణ వలయంలో ఉండి కరోనా మహమ్మారిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పగడాల రాజు, ఆశా కిరణ్, మైనంపాటి మస్తాన్, సురేష్, తీగల చిన్న తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా మాస్కులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు మసూద్ రెడ్డి గారి సూచనలతో ఈ యొక్క కార్యక్రమం శ్రీకాళహస్తిలో అన్ని జంక్షన్స్లో ఏర్పాటు చేస్తున్నారు. 10,000 మాస్కులు శ్రీకాళహస్తిలోనే కుట్టడం జరిగింది. నెఫ్మా ద్వారా శ్రీకాళహస్తిలోని మహిళల ద్వారానే కుట్టి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలా. ఇప్పుడు లాక్డౌన్ వచ్చేసారని రిలాక్సేషన్ ఉందని అనుకోబాకండి. ఇప్పుడే కరెక్ట్ అయిన పీరియడు. ఈ పీరియడ్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ పీరియడ్లో కరోనా విజృంభించే అవకాశం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే ఖచ్చితంగా మాస్కు, శానిటైజేషను, గ్లౌజెస్, అదేవిధంగా భౌతిక దూరము వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే జరపాలా. జరపకపోతే శ్రీకాళహస్తి చాలా డేంజరస్ జోన్ పోతుంది. కాబట్టి ఎప్పుడైతే అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇంత ప్రయత్నాలు చేస్తున్నది ఎవరి కోసం అంటే ప్రజల కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి అధికారులకు సహకరించాలని చెప్పి మాస్క్ అందరూ ధరించి పెట్టు వ్యాక్సిన్ లో